గేమ్ ఆడుతున్నా, గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా? మాస్టర్ చెప్పాడా మీకు అసలు? అంటే ఇట్లా హౌస్ కి వెళ్తున్నాను, ఇలా చేస్తున్నాను మీకు? అందరికి తెలిసే కదా, అందరికి తెలుస్తుంది, ఆబ్వియస్లీ అందరికి తెలుస్తుంది కదా. చెప్పాడా మీకు వెళ్తున్నప్పుడు ఇట్లా వెళ్తున్నారా, భాష వెళ్తున్నాను అని చెప్పేసి ఏమైనా అన్నారా మీకు? ఆహా, నాకు చెప్పలేదు కానీ మా ఫ్రెండ్స్, నేను అప్పుడు షూట్లో ఉన్నాను, నాకు ఫోన్ రాలేదు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ అమ్మ రాజశేఖర్ ఇలాగ ఎంటర్ అయ్యారు అని చెప్పి తెలిసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఆయన వెళ్ళాలి, ఎందుకంటే ఆయన మనస్తత్వం ప్రజలందరికీ తెలియాలి. ఇప్పటి వరకు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమున్నాయా మొత్తం అన్ని బయట ప్రజలకు తెలియాలి. ఆయన ఇంట్లో ఎలాగుంటారు, అందుకే బిగ్ బాస్ హౌస్లో అంతమంది మధ్యలో గొడవలు ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా తెలిసిపోతుంది అందరికి. అవును, ఆయన మనస్తత్వం ఎలాగుందో ఈ హౌస్లోనే తెలిసిపోతుంది. అది చాలా ప్రజలు కూడా పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అవును, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అమ్మ రాజశేఖర్ మాస్టర్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం నిజంగా. గేమ్ బాగా ఆడతారు కానీ ఆయనకి కల్మషం ఉండదు. అమ్మ రాజశేఖర్ అంటే అసలు కల్మషం ఉండలేని వ్యక్తి. ఓకే, ఎందుకంటే కొంతమంది ఏదో నేను చెప్పాను కదా, ఏదో దీన్ని హైలైట్ చేయాలి, హైప్ చేయాలి అని కొంతమంది బురద జల్లే కార్యక్రమాలే తప్ప ఈయన సొంతంగా క్రియేట్ చేసుకునేవి ఏమి లేవు, ఏమి ఉండవు. ఎందుకంటే ఆయన ఉంటే ఈ ఆఫీస్లో ఉంటారు, లేకపోతే సెట్స్లో ఉంటారు, లేకపోతే ఇంట్లోనే ఉంటాడు. ఆయన బయట ఎక్కడికి పోడు, ఆయన బయట ఎక్కడ పార్టీస్కి బయట ఎక్కడికి పోరు, ఆయన పార్టీస్ కూడా ఎంజాయ్ చేయడం లేదు. ఆయన బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్లో మహేష్ అన్న, మహేష్ అని అన్న ఉన్నారు. ఓకే, ఆయన రియల్ ఎస్టేట్ అవి చేస్తూ ఉంటారు. అన్న కూడా చాలా మంచితనంగా ఉంటాడు. ఆయన ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చెడ్డ పనులు చేసే వ్యక్తి దగ్గర అందరు కొంతమంది ఉంటారు, అవును, ఆ టైప్ వ్యక్తులే. ఓకే, ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నారు ఆయన, ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే వ్యక్తులందరూ కూడా మంచి వాళ్ళు అయితేనే కానీ ఈయన మంచితనం బయటకు పడదు. అవును, ఆయన అంత మంచిగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు అందరూ ఆర్మీలాగా ఆయన్ని, ఇప్పుడు బిగ్ బాస్ ఆయన్ని వెంట ఉన్నారు ఆర్మీలాగా. ఆర్మీ అంటే జవాన్ల ఆర్మీ అంటే అంత కాదు, ఆ రేంజ్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారని. అవును, ఇప్పుడు ఆ పోలికి ఎందుకు పోల్చానంటే అలా సపోర్ట్ చేస్తున్నాం మేము అందరం, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలి ఆయనకి, ఆయన గెలిపించాలి మనం అందరం. ఓకే, అన్న ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అమ్మ రాజశేఖర్ గారి మాటనే వినాలా? డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఎవరి మాట పట్టించుకోడు, ఏంటది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా అలానే ఉంటాడా? బయట అలాగేమో ఉండడు, కాకపోతే అక్కడ వాళ్ళందరిని ఆట పట్టించడం తప్ప ఆయన ప్రత్యేకంగా నేను ఇలాగే ఉండాలి అని ఆలోచించుకొని నేను ఎలాగుంటానే ఇక్కడ ఉండగలుగుతాను అని యాక్ట్ చేయడానికి కాదు కదా ఆయన. అవునవును, ఆయన ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలోని వివిధ కోణాలు ఉంటాయి. అవును, ఎవరికైనా కోపం వస్తుంది, అందరూ ఇలా శాంతంగానే ఉండలేరు కదా. అవును, ఎవరికైనా నొప్పి కలిగినప్పుడు నాకు నొప్పి కలిగిందని, కోపం వచ్చినప్పుడు నాకు ఇది కోపం వచ్చిందని చెప్పి వ్యక్తం చేయడమే కదా. అవును, మనిషి లక్షణం. ఆయన మాస్టర్ కూడా మనిషే కదా. అవును, ఎప్పుడొకప్పుడు ఒక సిచ్యువేషన్లో వస్తూ ఉంటుంది కోపం, లేకపోతే అంతే, అది వచ్చినప్పుడు దాన్ని వ్యక్తం చేయడమే మనిషి నైజం. ఇంకా మనం అలాగ అనుకోవాలి కానీ ఇలా వచ్చినప్పుడే మనం ఇలాగ మాట వినాడు, ఎవరి మాట వినాడు, టక్మని వెళ్ళిపోతూ ఉంటాడు, ఏ చెల్లరా చెల్లరా అని చెప్పేసి అంటుంటాడు అనమాట. సో వెళ్తే అలానే జరిగింది. అప్పుడు మీరు ఏమైనా రియాక్ట్ అయ్యారా, ఎందుకు మాస్టర్ లా బిహేవ్ చేశాడని? అంటే మనం యాక్షన్ టు రియాక్షన్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. అవునమ్మా, ఇప్పుడు మనం ఒకళ్ళని ఏమన్నా అనాలనుకో, వాళ్ళు మనల్ని ఏమన్నారో చూసుకొని అంతకుముందు, అవును, వాళ్ళు మన పట్ల ఎలాగున్నారో చూసి మనం దాని గురించి దాని ద్వారా మనం రియాక్్ట్ అవుతాం. అవును, అలాంటిది మనం సోయిల్ చేసాడు. అవును, దానివల్ల వచ్చింది అదే కానీ, కాకపోతే ఆయన మనసులో కూడా చాలా ఫీల్ అవుతాడు ఆయన. ఎవరినన్నా ఏదన్నా అన్నప్పుడు కూడా సెట్స్లో కూడా, ఓకే, షూట్లో సెట్స్లో ఏమైనా ఫలానా కో డైరెక్టర్ని కానీ లేకపోతే మేకప్ అసిస్టెంట్స్ కానీ మేకప్ మ్యాన్స్ కానీ ఎవరో ఇలాగ ఎవరన్నా ఏదన్నా వాళ్ళని అనేస్తారు డైరెక్టర్స్. అంటే వాళ్ళకి ఏమన్నా నచ్చింది చేశానంటే, నచ్చినప్పుడు అవును
నేను కావాలని తిట్టేది ఏం కాదు, నచ్చనప్పుడు ఒక మాట అనేదానికి వాళ్ళు వాళ్ళు ఫీల్ అయితే మనం ఏం చేయలేము. ఓకే, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అవును, వచ్చిన తర్వాత మళ్ళీ సోయిల్ వచ్చి కాలు పట్టుకున్నాడు కదా, అదే కదా యాక్షన్ టు రియాక్షన్ అంటూ ఉంటుంది కంపల్సరీగా. అది ఈయన మనసులో పెట్టుకుంటాడు, మాకు బయటకు వచ్చే చెప్తూ ఉంటాడు. షూట్స్లో ఏమైనా అయింది అనుకో, అరే పాపరా చాలా ఫీల్ అయ్యాడురా, మా ఫీల్ వస్తుందిరా ఇంద్రా, అరే సారీ చెప్తాంరా అడిగి చెప్తారా మాస్టర్? చెప్పరా ఆయన, చెప్పరు కానీ వాడికి ఏదో ఒక రకంగా మంచి చేస్తాడు ఆయన, ఏదో ఒక రకంగా మంచి చేస్తాడు. ఓకే, అలాగే సోయిల్ కూడా తన తప్పు తను తెలుసుకొని సారీ చెప్పాడు, వచ్చి సారీ చెప్పాడు. ఓకే, అది చూశాను, చాలా హైలైట్ అది. అవును, సో హౌస్లో మాస్టర్ బాగా ఇష్టమైంది దివ్య అనమాట. సో దివి మీద మీ అభిప్రాయం ఏంటి? మాస్టర్ బాగా హెల్ప్ చేశారు, అక్కడికే వద్దరం ఉన్నా తను. మేము ఇన్ని సంవత్సరాల మా జర్నీలో మాకు మాస్టర్ ఎంత ఇష్టము అంటే అద మా ఇప్పుడు మేము బిగ్ బాస్ హౌస్లో లేకపోయినా సరే దివిలో మేము మమ్మల్ని చూసుకుంటున్నాం, మేము దివిలో మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే అరే మేము లేక అక్కడ ఉండలేకపోయాం, అదరా మాకు వెళ్ళడానికి సోర్స్ లేదు, ఈ అమ్మాయి ప్లేస్లో మేము ఉంటే ఎలాగ ఉంటుందో అలాగ ఉంది, అలా ఉంది, బాండింగ్ అలాగ ఉంది, బయట కూడా అలాగే ఉంటారు ఆయన అందరితో, చాలా జోవెల్గా ఉంటారు ఆయన. అసలు ఆయన జోక్స్ వేస్తూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. అసలు ఎలా ఉండరు అంటే అసలు నా నేను డైరెక్టర్ని అన్న విషయం మర్చిపోతారు. అది కొరియోగ్రాఫర్ అయినా సరే ఏదైనా సరే ఎదటోళ్ళు కూడా నాలని మనుషులే. ఓకే, ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఆయనకి ఒక బిరుదు ఇచ్చారు, అమ్మ అన్న బిరుదు. అవును, అంత బిరుదు ఇచ్చి మా తెలుగుకి మా తెలుగు ఇండస్ట్రీకి రండి అని ఆహ్వానించారు తెలుగు ప్రజలు. అందుకని ఆయన మనసు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు తెలుగువారి పట్ల. ఇప్పుడు ఎటువంటి ద్వేషాలు గట్టే ఏం ఉండవు. అవును, ఆయన మైండ్లో కూడా ఏం పెట్టుకోడు ఆయన, ఏదన్నా ఉంటే ఫ్రెండ్కి ఏ మనిషి అయినా సరే మనసులో ఏదన్నా ఉన్నప్పుడు బయటికి చెప్పుకోవాలి. అవును, అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకో తెలియని వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి ఎవరి గురించి ఏదైనా అన్నారంటే నువ్వు ఇలా చేస్తున్నావు నాకు నచ్చట్లేదురా అంతే తెలుస్తుంది. అది మైండ్లో పెట్టుకొని అలాగా కుళ్ళిపోయే కంటే అది బయటికి వ్యక్తం చేయడమే కరెక్ట్. కరెక్ట్. అవును, దివి కూడా, దివి కూడా చాలా మంచి అమ్మాయి, సపోర్ట్ అంత ముందు కూడా మాకు చాలా తక్కువ సార్లు చూసాం అమ్మాయిని. అవును, దివి వాళ్ళ ఇంటర్వ్యూ మొన్న ఈ మధ్యన ఇంటర్వ్యూ వాళ్ళ మదర్ది చూసాము, చాలా మంచి మదర్ ఆవిడ కూడా చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే దివికి మన అమ్మ రాజశేఖర్ గారికి ఉన్న బాండింగ్ పట్ల ఆ బాండింగ్ ఎలాగుందో చూస్తూ ఉంటేనే మీకు మనుషులతో ఆయన ఎలాగుంటారని మీకు అర్థమైపోతుంది. అవును, మనందరికీ అర్థమవుతుంది అది. అవును, ఎవరైనా మీకు అనిపించిందా ఈ వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారు లైక్ చేస్తున్నారు? సో అభిజిత్ ప్రతి దాంట్లో ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు, తర్వాత మన మహబూబు అతను ఉన్నాడు, కానీ మన పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ పూరి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో, చాలా ఇంటర్వ్యూస్లో చూసాం మనం. అవును, ఇప్పుడు బయట ఇప్పుడు వెనుపోటు ఎవరైనా పోసారు అనుకో మనకి బయట మన తెలియనోడు అంటే మనకి డైరెక్ట్ తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు వెనకాలే ఉండి స్నేహం నటిస్తూ చాలా దగ్గర క్లోజ్గా ఉంటూ అవును పోసేవాళ్ళు మనకు తెలియదు అది, కాకపోతే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి వెనుపోటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే, అభిజిత్ అండ్ మహబూబ్ అంట, వీళ్ళిద్దరూ అలాగుంటారు. కాకపోతే మనకి సోయిల్ లాగే వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు, మాస్టర్తో చాలా దగ్గరగా అవుతారని చెప్పి మేము అందరూ అనుకుంటున్నాం. మరి వీళ్ళందరూ నటిస్తున్నారు అంటారా అన్న? మాస్టర్ అని నటిస్తున్నారు లోపల ఏమన్నా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయంటారా? ఉంటాయి, వీళ్ళిద్దరికి అయితే ఉంటాయి కన్ఫర్మ్. ఓకే, ఎందుకంటే ఇది మన పబ్లిక్కే చెప్తున్నారు ఇప్పుడు. అవును, పబ్లిక్ తెలిసింది కదా. అవును, వాళ్ళే చెప్తున్నారు, అదే చూద్దాం. మిగతా అందరూ నటిస్తున్నారు, కాకపోతే వీళ్ళు తెలిసిపోయారు అంతే, వీళ్ళు తెలిసిపోయారు పైకి. ఓకే,
మాస్టర్ మీద ఒక చిన్న